ఒకటవ తరగతి అన్ని గేయాలను వరుసగా నేర్చుకుందాం ఒకటవ పాఠం తబల తకదినతోం తకదినతోం చప్పుడు చేసే తబల తరికిటతోం తరికిటతోం తాళం వేసే తబల ఢం ఢం ఢమ్ 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 అంటూ దరువులు వేసే తబల ఆటకు తబలా పాటకు తబలా దేవుని గుడిలో భజనకు తబలా తకదినతోం తకదినతోం చప్పుడు చేసే తబల రెండవ పాఠం కంజర జజ్జన కరిజనారే కంజరనే బజారే గజ్జల కంజరతో దరువులెన్నో వేయరే కంజరనే కొట్టరే పాటలెన్నో పాడరే కంజరతో పాటలకు ఆటలెన్నో ఆడరే ఆటలతో పాటలతో ఆనందం పొందరే మూడవ పాఠం ఆట ఏ ఆట నీకిష్టం చెల్లెలా ఏ ఆట నీకిష్టం తమ్ముడా గురి పెట్టి కొట్టేటి గోటీల ఆటనా గవ్వలతో ఆడేటి పచ్చీసు ఆటనా పెంకాసు ఏసేటి తొక్కుడు బిల్లనా ఏ ఆట నీకిష్టం చెల్లెలా ఏ ఆట నీకిష్టం తమ్ముడా గుండ్రంగా తిరిగేటి బొంగరం ఆటనా కట్టెతో కొట్టేటి చిర్రగోనే ఆటనా చేతులతో చప్పట్లా చెమా చెక్క ఆటనా ఏ ఆట నీకిష్టం చెల్లెలా ఏ ఆట నీకిష్టం తమ్ముడా అన్ని ఆటలు ఇష్టమే ఓ అక్క ఆటలన్నీ ఆడుదాం ఓ తమ్మి నాలుగవ పాఠం ఉంగరం రంగురంగుల ఉంగరం రతనాల ఉంగరం యములాడా జాతరలో దొరికేటి ఉంగరం జాతరలో మా తాత కొనిచ్చిన ఉంగరం మా దోస్తువులందరికీ నచ్చిన ఉంగరం చూపుడు వేలు మీద చుక్కసు ఉంగరం ఎర్రెర్ర ఉంగరం ఎములాడ ఉంగరం ఐదవ పాఠం శనగ ముద్దు మాటలు పలికే ఓ రామచిలుక శనగ చేనుకు నువ్వు కావా పోతే చిలుక ముక్కు ఇంతు గుజ్జారి కాళ్ళకు గజ్జలేయింతు నువ్వు పోయేతో వల్ల శనగపోయింతు శనగ తినీసేయి కడుగా శలమతోడి అరవ పటం అనప అన్న తెచ్చే అనపకాయ అమ్మకు ఇచ్చే అనపకాయ ఉడకబెట్టే అనపకాయ అక్క ఒలిచే అనపకాయ గుడాలు చేసే అనపకాయ పచ్చికారం అనపకాయ అందరు మెచ్చే అనపకాయ ఆహా ఓహో అనపకాయ ఏడవ పాఠం సవరం నాయన ఇంటికి వచ్చిండు పాపకు సవరం తెచ్చిండు సవరం గూట్లో పెట్టిండు సవరం అమ్మ చూసింది గూట్లో సవరం తీసింది చిట్టి జడకు వేసింది తమ్ముడు జడను చూసిండు సవరం పట్టుక గుంజిండు సవరం ఊడిపోయింది ఫక్కున అక్క నవ్వింది ఎనిమిదవ పాటం ఊడ ఊడపట్టి ఊగుదాం కొమ్మలెక్కి దుంకుదాం ఊడపట్టి పాకుతూ కొమ్మ మీద చేరుదాం ఊడ నుంచి ఊడకు కొమ్మ నుంచి కొమ్మకు అందకుండ దుంకుదాం కొతి కొమ్మ ఆడుదాం తొమ్మిదవ పాఠం దండ తీరొక్క పూలను తెంపుకొచ్చిన సూదిదారంతో దండగుచ్చిన చేమంతుల దండ అమ్మకిచ్చిన కనకాంబరం దండా అక్కకి చీనా లిల్లి పూలదండా చెల్లెకి చీనా పొన్న దండా పాపకి చీనా దండ వదినకి చీనా గులాబీల దండా గుడిల ఇచ్చిన ఇంటి దర్వాజకు బంతి పూ నా చిట్టి జడకేమో సిరిమల్లె దండా పదవ పాఠం ఈత చెరువుకు పోదాం చెలో చెలో ఈతలు కొడదాం చెలో చెలో ఈత కొడుతూ పోటీ పడుతూ చేపలంవుదాం చెలో చెలో ఈతకు పోదాం చెలో చెలో చేపలమౌదాం చెలో చెలో చేపల్లాగా ఈత కొడుతూ మట్టిని తెద్దాం చెలో చెలో ఈతకు పోదాం చెలో చెలో మట్టిని తెద్దాం చెలో చెలో బంక బొమ్మలు చేసి ఆటలాడుదాం చెలో 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 పదకొండవ పాఠం మంచం తాత కొన్నడు కొత్త మంచం నాయన తెచ్చే నవారు మంచం అమ్మకేమో అల్లిన మంచం అన్నకు ఇచ్చే నులక మంచం అక్క మెచ్చెను పట్టే మంచం నాకు నచ్చిన పొట్టి మంచం గట్టి మంచమని ఎగిరితే కొంచెం పట్టున విరిగిను పొట్టి మంచం పన్నెండవ పాఠం ఓడ ఒప్పుల కుప్ప ఒయ్యారి భామ ఓడలవాయే మిసాల మామ ఓడలు మామకు ఒక వస్తే ఔదలూరి అత్త ఆగమాగమాయే కుసాల పడ్డా మామను జూసి అవురా అంటూ అందరు నవ్విరి పదమూడవ పాఠం కాకరకాయ ఎన్ని ఇత్తుల కాకరకాయ ఏడు ఇత్తుల కాకరకాయ ఎన్ని రోజుల కాకరకాయ ఏడు రోజుల కాకరకాయ ఎవ్వరు తెంపిరి కాకరకాయ తాత తెంపెను కాకరకాయ ఎవ్వరు వండిరి కాకరకాయ మామ వండెను కాకరకాయ పద్నాలుగవ పాఠం గీతల అంగి చిన్నోడమ్మా చిన్నోడు అల్లరి చేసే చిన్నోడు కొయ్యకు ఉన్న గీతల అంగిని కోరికతోని తొడిగిండు అంగిల నిండా మునిగిండు అయ్యా ఫక్కున నవ్విండు పదిహేనవ పాఠం మూకుడు సంక్రాంతి పండుగకు సకినాలు అరిసేలు పాత బియ్యం తెచ్చి పిండి పట్టించి మూలకు ముడుచుకునున్న మూకుడును తెచ్చి పొయ్యి మీద పెట్టి చుట్టిన సకినాలు చక్కగా గోలిస్తే ముగ్గేసినట్లున్నది మూకుట్ల ముగ్గేసినట్లున్నది చూడబుద్దైతున్నది సుయ్యి సుయ్యుమంటు తియ్యటి అరిసేలు ముద్దుగా మూకుట్ల గోలుతూ ఉంటే తినబుద్ధి పుడుతున్నది తొందరగా తినబుద్ధి పుడుతున్నది పదహారవ పాఠం ఇటుక ఇటుకలు ఇటుకలు ఇటుకలో రన్నయ్య ఇటుకలు ఇటుకలు ఇటుకలో రన్నయ్యా బంకమన్ను తెచ్చినం ఇటుకలో రన్నయ్యా కసాబిసా దొక్కినం ఇటుకలో రన్నయ్యా సాంచలోన ఏసినం ఇటుకలో రన్నయ్యా ఇటుక బిడ్డ జేసినం ఇటుకలో రన్నయ్యా వడ్డ ఇటుకలను ఇటుకలో రన్నయ్యా బట్టిలోన కాల్చినం ఇటుకలో రన్నయ్యా ఒక్కొక్క ఇటుక పేర్చి ఇటుకలో రన్నయ్య బొమ్మరిల్లు కట్టినం ఇటుకలో రన్నయ్య పద్దెనిమిదవ పాఠం తేనెటీగా చింత చెట్టు మీద తేనె తెట్టె ఉండేను తేనెటీగలెన్నో దాని చుట్టూ ఉండేను తుట్టె చూస్తే నోటిలోన ఊటలూరేను తేనె జుర్రుకుందామని మనసు పుట్టేను తేనెటీగలను చూసి బుగులు పుట్టేను అంతలోనే బొంతతోని తాత వచ్చేను అంతలోనే బొంతతోని తాత వచ్చేను అంతలోనే బొంతతోని తాత వచ్చేను ఈగలెళ్ళిపోయేటట్టు పొగను పెట్టేను ఈగలెల్లిపోయేటట్టు పొగను పెట్టేను చెట్టు ఎక్కితేనెతెట్టు పట్టుకొచ్చేను తియ్యనైన తేనె పిండి పంచిపెట్టేను తియ్యనైన తేనె పిండి పంచిపెట్టేను జుర్రుకున్న పిల్లలింటి దారిపట్టేను జుర్రుకున్న పిల్లలింటి దారి పట్టేను కొండపక్క చెరువులో కోటి చేపలుండేరా చేపలతో సోపతి చేసే కొంగ చూడరా మాటలెన్నో చెప్పరా వాటిని నమ్మించరా రోజుకొక్క చేపను కొంచెపోయి మింగేరా మింగగా మింగగా ఎండ్రి ఒకటే మిగిలేరా దాన్ని కూడా విడువక కొంచపోతుండగా బండ మీద చేపముండ్లు ఎండ్రికాయ చూసేరా భావ దొంగ బుద్ధి ఎండ్రికి ఎరుకాయరా తెలివి తెచ్చు కొనెనురా మెడను కొరికేరా దొంగలతో సోపతి ప్రాణాలకు ఆపతి ఇరవయవ పాఠం మైదాకు ఆషాఢమాసంలో మాసంలో మైదాకు ఆషాడ మాసంలో మై దాకు చిగురించే ఇంపైన మై దాకు చిగురించే ఇంపైన మైదాకు గౌరీ వైష్ణవి పోయి మై దాకు గౌరీ వైష్ణవి పోయి మై దాకు సైకిలుపైతే చిరిమైదాకు సైకిలుపైతే చిరిమైదాకు చిరిమైదా మెత్తగ నూరి మైదాకు చేతులకు పెట్టిరిమైదాకు చేతులకు పెట్టిరిమైదాకు කౌముதிి చేతికి మైదాకు කౌముதி చేతికి మైదకు కొమలేకనపండే మైదకు కొంమలేకనపండే మైదకు మనిక చేతికి మైदाాకు మౌనిక చేతికి మైదాకు మందారమై పూసే మైదాకు మందారమై పూసే మైదాకు ఇరవై రెండవ పాఠం పాఠశాల రారా ఆరా చిన్నోడా రా చిన్నోడా చిన్నోడా పాఠశాలకు వచ్చి పాఠాలు చదువు చిన్నోడా వానబడతా ఉంది నేనెట్ల రాను పెద్దోడా వానబడత ఉంది నేనెట్ల రాను పెద్దోడా వణుకు పెడతా ఉంది నేనెట్టరాను పెద్దోడా వణుకు పెడతా ఉంది నేనెట్టరాను పెద్దోడా చత్రిపట్టుకోని చిన్నంగరారా చిన్నోడా ఛత్రిపట్టుకోని చిన్నంగరారా చిన్నోడా దుప్పటి కప్పుకోని ఇప్పుడే రారా చిన్నోడా దుప్పటి కప్పుకోని ఇప్పుడే రారా చిన్నోడా ఆటపాటలు ఉంటే బడికైతే వస్తా పెద్దోడా ఆటపాటలు ఉంటే బడికైతే వస్తా పెద్దోడా కథలు ముచ్చట్లు ఉంటే బడికైతే వస్తా పెద్దోడా కథలు ముచ్చట్లు ఉంటే బడికైతే వస్తా పెద్దోడా ఢంకాలు మోగేటి కథలుండు చిన్నోడా ఢంకాలు మోగేటి కథలుండు చిన్నోడా ఖడ్గాలు తిప్పేటి రాజు కథలుండు చిన్నోడా ఖడ్గాలు తిప్పేటి రాజు కథలుండు చిన్నోడా పాఠశాలకు వచ్చి పాఠాలు వింట పెద్దోడా పాఠశాలకు వచ్చి పాఠాలు వింట పెద్దోడా ఆటపాటల ఖాతాల చదువులు నేరుస్తా పెద్దోడా ఆటపాటల ఖాతాల చదువులు నేరుస్తా పెద్దోడా ఇరవై మూడవ పాఠం జషం ఋషులు తపస్సు చేశారు ఋషులు తపస్సు చేశారు దేవుని కృపను పొందారు దేవుని కృపను పొందారు మేఘాలు కమ్ముకు వచ్చాయి మేఘాలు కమ్ముకు వచ్చాయి వానలు మెండుగా కురిశాయి వానలు మెండుగా కురిశాయి వాగులు వంకలు పొంగాయి వాగులు వంకలు పొంగాయి చెరువులు అలుగులు దుంకాయి అలుగులు దుంకాయి రైతు పొలముకు వచ్చాడు రైతు పొలముకు వచ్చాడు కృషితో పంటలు పండించాడు కృషితో పంటలు పండించాడు జాలరి చెరువుకు వచ్చాడు జాలరి చెరువుకు వచ్చాడు జషాలనెన్నో పట్టాడు జషాలనెన్నో పట్టాడు పంటలు జశములు అంగట్లో అమ్మి పంటలు జశములు అంగట్లో అమ్మి డబ్బులు సంపాదించారు డబ్బులు సంపాదించారు ఇంతవరకు ఒకటవ తరగతి పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి అన్ని గేయాలను మీరు ఇప్పటి వరకు నేర్చుకున్నారు ఈ వీడియో నచ్చితే మీ విద్యార్థులతోని స్నేహితులతోని కుటుంబ సభ్యులతో తప్పకుండా షేర్ చేయగలరు మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ వెరీ మచ్